జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ సాధారణంగా ఆహ్వానించారు. ముఖ్యంగా ఏదైతే ఒక పక్క తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, దీనికి సంబంధించి ఇప్పటికే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది. అదేవిధంగా ఆ పార్టీలు కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాయి. అదే తరహాలో బీజేపీ కూడా ఇక పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో బీజేపీ మద్దతు తీసుకొని ముందుకు వెళ్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా బీజేపీ భావిస్తుంది. అయితే ఎప్పుడైతే బీజేపీ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారో అప్పుడు పెద్ద ఎత్తున ఇటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అదేవిధంగా పబ్లిక్ లో కానీ తెలంగాణలో జనసేన బీజేపీ కలిసి ముందుకు వెళ్లబోతున్నాయి, దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్తోనే కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలిశారు అంటూ కూడా అందరూ అనుకున్నారు. అదేవిధంగా జనసేన కూడా ఇటు ఉమ్మడిగా కలిసి ముందుకు వెళ్లేందుకు వాళ్ళు ఆహ్వానించారు. దానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్ణయం త్వరలోనే చెప్తానంటూ కూడా ఆయన చెప్పారంటూ కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణలో జనసేన పార్టీతో పొత్తనే అంశాన్ని బీజేపీ తీసుకువెళ్ళలేదు. గతంలో ఏ విధంగా అయితే జనసేన మద్దతు తెలిపిందో అదే విధంగా ఈ ఎన్నికల్లో కూడా మద్దతు తెలపాలంటూ కూడా బీజేపీ కోరినట్లు మనకు కొంత సమాచారం ఉంది. అంటే పొత్తు విషయంలో అయితే ఎక్కడా చర్చలు జరగలేదు, కేవలం జనసేన మద్దతు తెలపాలి, ఆ మద్దతు ద్వారా జనసేన ఓటు బ్యాంకు తమకు ఉపయోగపడాలి, దాని ద్వారా వాళ్ళు అక్కడ ఆశించిన ఫలితాలను సాధించాలి అనే విధంగానే అనే ప్రణాళికతోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఇటు పవన్ కళ్యాణ్ కలిసినట్లుగా బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని లీకులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జనసేన మాత్రం ఇది పూర్తిగా ఉమ్మడిగా కలిసి వెళ్దాం అంటున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రపోజల్తో వచ్చారంటూ కూడా జనసేన చెప్తుంది. అయితే జనసేన పొత్త అని చెప్తుంది, బీజేపీ మాత్రం మద్దతు అని చెప్తుంది. ఇటు పొత్త మద్దత ఒక పక్క ఇక్కడ ఆంధ్రాలో జనసేన టీడీపీతో కలిసి ముందుకు వెళ్తుంది, ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే జనసేన టీడీపీకి సంబంధించినటువంటి క్లారిటీనే ఉంది. మరొక పక్క తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో ఒక 87 సీట్లలో పోటీ చేయబోతుందంటూ కూడా ఒక పక్క ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిన్న చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జనసేన ఏ విధంగా ముందుకు వెళ్తుంది, బీజేపీ తీసుకువచ్చినటువంటి మద్దతు కాన్సెప్ట్కి జనసేన మద్దతు తెలుపుతుందా లేక డైరెక్ట్గా వీళ్ళ అభ్యర్థులను బరిలోకి దింపుతుందా అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి మద్దతు ఇవ్వకపోతే ఆంధ్ర విషయంలో బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, అదేవిధంగా ఒకవేళ వాళ్ళకి మద్దతు ఇస్తే జనసేన కేడర్ ఏమనుకుంటుంది, దాంతోపాటు వచ్చే ఆంధ్ర ఎన్నికల మీద దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది వంటి అనేక అంశాలకి ఇది ముడిపడి ఉంది. కాబట్టి జనసేన అధినేత మాత్రం ఆచితూచి వ్యవహరించాలనే భావిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా జనసేన తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల్ని బరిలోకి దింపి ముందుకు వెళ్తుందా లేకుంటే ఈసారికి బీజేపీకి మద్దతు తెలిపి చూస్తూ ఉంటారా.